చరిత్రలో ఈరోజు ప్రోగ్రాంకి స్వాగతం. సరిగ్గా మూడేళ్లు, 2016 యూరి ఉగ్రవాద దాడులు అన్నది 2016 సెప్టెంబర్ 18 భారీగా సాయుధులైన నలుగురు ఉగ్రవాదులు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని యూరి పట్టణంపై చేసిన దాడి. కాశ్మీర్లో భద్రతా దళాలపై 2 దశాబ్దాల కాలంలో జరిగిన అత్యంత దారుణమైన దాడిగా దీన్ని పేర్కొన్నారు. ఏ ఉగ్రవాద సమూహము ఈ దాడికి బాధ్యతను స్వీకరిస్తూ ప్రకటించలేదు, కానీ ఈ దాడిని ప్రణాళిక వేసి నిర్వహించింది తీవ్రవాద సంస్థ జైషే మహమ్మద్ అని అనుమానిస్తున్నారు. ఈ దాడి జరిగే నాటికి కాశ్మీర్లో అలజడి అశాంతి చోటు చేసుకుంది. 2015 నుంచి ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడులు భారతీయ రక్షణ దళాలకు వ్యతిరేకంగా సాగించడం పెరుగుతోంది. జూలై 2015 ముగ్గురు సాయుధులు గురుదాస్పూర్లో ఒక బస్సుపై పోలీస్ ఠాణాపై దాడి చేశారు. 2016 46 మంది సాయుధులు పఠాన్కోట్ వైమానిక దళ స్థావరంపై దాడి చేశారు. ఈ దాడి జైషే మహమ్మద్ చేసిందని భారతీయ అధికార వర్గాలు అంచనా వేశాయి. 2016 జూలై 8 ఉగ్రవాద నాయకుడు బుర్హాన్ వాణి పోలీసులు ఎదురుకాల్పుల్లో మరణించడంతో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఆందోళనలు అశాంతి ఎడతెగకుండా సాగాయి. ఈ మరణంతో లోయలో భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని వర్గాలు ఆందోళన చేశాయి. ఈ దాడి సెప్టెంబర్ 18 తెల్లవారుజామున 5:30 నలుగురు సాయుధులైన ఉగ్రవాదుల నియంత్రణ రేఖను సమీపంలోని యూరి పట్టణంలో భారత సైనిక బి గ్రేడ్ హెడ్ క్వార్టర్స్పై మెరుపు దాడి చేశారు. 3 నిమిషాల్లో 17 గ్రెనేడ్లు విసిరారు. అడ్మినిస్ట్రేటివ్ బేస్ క్యాంపులో మంటలు వ్యాపించడంతో అప్పటికప్పుడు 17 మంది సైనికులు సైనికాధికారులు మరణించారు. ఆ పైన మరో 19 నుండి 30 మంది సైనికులు ఈ దాడిలో గాయపడ్డారు. బతికి ఉన్నారని భావించిన ఉగ్రవాదులను ఎరవేసేందుకు ఆపరేషన్లు ప్రారంభించారు. చనిపోయిన సైనికుల్లో అత్యధికులు 10 డోగ్రా, 6 బీహార్ రెజిమెంట్లను చెందినవారు. గాయపడిన సైనికుల్లో ఒకరు మరణించగా మరొకరు సెప్టెంబర్ 24 చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య 19కి చేరింది. తిరిగి వచ్చే ఎపిసోడ్లో చరిత్రలో ఈరోజు గురించి మళ్ళీ తెలుసుకుందాం.